ప్రధాని మోదీ 2014 ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దె నెక్కారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు విజయకృష్ణన్ విమర్శించారు. నిరుద్యోగులకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న హామీ మర్చి నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. దేశంలో అధికారంలోకి వచ్చేందుకు మోదీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సీపీఎం జనచైతన్య యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ రంగ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేపట్టినప్పటికీ అమలు చేసే ప్రయత్నం చేశారన్నారు. దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసి చట్టాలను రద్దు చేసేందుకు ఆందోళన తీవ్రతరం చేసిన కారణంగా మోదీ ప్రభుత్వం దిగొచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక ప్రజా సంఘాలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక కర్షక సంఘర్ష యాత్ర నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకించి జనల్ని చైతన్య పరిచాలన ఈ యాత్ర 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల హామీ ఇచ్చి ఆకర్షకమైన హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అధికారంకి వస్తే అన్ని ప్రజలకి మంచి దినాలు వస్తది, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, ఉత్పత్తి ఖర్చుకిన 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తాం, ఉపాధి హామీ పథకంలో 200 రోజు ఎక్కువ కూలీ ఇస్తాం, పంట రుణ తక్కువ వడ్డీతో ఇస్తాం, పంట నాశం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాం అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం. సమస్యల పరిష్కారం కోసం, మత సామరస్యం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న యాత్ర జనచైతన్య యాత్ర. ఇది సిపిఐఎం కోసమో లేకపోతే వచ్చే ఎన్నికల కోసమో చేస్తున్న యాత్ర కాదు. దేశంలో ప్రజలందరినీ ఐక్యం చేసి చైతన్యవంతం చేసి దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలే నడుం కట్టాలి అని చెప్పడం కోసం సాగుతున్నటువంటి యాత్ర. ఈ యాత్ర మా బృందం యాత్ర 23వ తేదీ ఆదిలాబాద్లో ప్రారంభమైంది. ఇది 5వ రోజు. ఈ 5 రోజుల అనుభవం చూసుకున్నా దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు, మోసపూరితమైన విధానాలు దేశానికి ఎంత ప్రమాదకరమైనయో మనకు అర్థం.